హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఈ రోజే స్టార్ట్ చేయడం జరిగింది ఇదే ఫస్ట్ వీడియో ఫ్రెండ్స్ పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్లో కేవలం పోలీస్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేయడం జరుగుతుంది వీడియో చూసే ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకునేసి మా ఛానల్ని ఆదరించండి ఫ్రెండ్స్ తెలంగాణ పోలీస్ జాబ్స్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పోలీస్ జాబ్స్ సంబంధించి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ పోలీస్ జాబ్స్కి సంబంధించి వచ్చేటటువంటి ప్రతి ఒక్క అప్డేట్ని కూడా లేటెస్ట్ అప్డేట్ రూపంలో వీడియో ద్వారా తెలియజేస్తాము అలాగే నోటిఫికేషన్స్ విడుదలైన వెంటనే ఆ పోస్టులకి ఎప్పటి నుంచి వరకు అప్లై చేసుకోవాలి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ఏజ్ అంతా సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లు ఏ విధంగా ఉంటాయి ఎండ్యూరెన్స్ టెస్ట్లు ఏ విధంగా ఉంటాయి ఇవన్నింటినీ వీడియోల రూపంలో సపరేట్ సపరేట్గా తెలియజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా సిలబస్ సంబంధించినటువంటి వీడియోస్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ సంబంధించినటువంటి వీడియోస్ అన్నిటి కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది అలాగే డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ కూడా ఇస్తాం ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క సపోర్ట్ని మాకు అందించండి అలాగే ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు ఫస్ట్లో వచ్చేసింది తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చిందనమాట తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీ పోస్టులు ఉన్నాయనేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది ఆ వివరాలను అయితే చూద్దాము ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఈరోజు ఆంధ్రప్రభ దినపత్రికలో ఈ న్యూస్ అయితే వచ్చింది మెగా నోటిఫికేషన్ ఉద్యోగాల భర్తీకి సర్వం సిద్ధం ఎనభై ఎనభై ఆరు వేల ఖాళీల గుర్తింపు అనేసి ఇక్కడ ప్రముఖ హెడ్లైన్స్తో ఒక న్యూస్ అయితే ఉంది ఇక్కడ మరికొన్ని ముఖ్యాంశాలు కూడా ఉన్నాయి సీఎంఓకు తుది నివేదిక తుది దశకు ఉద్యోగుల విభజన యాభై ఐదు వేలకు పైగా పోస్టుల ప్రత్యక్ష నియామకాలకు సర్కారు సుమకం కేబినెట్ ఆమోదం తర్వాత నోటిఫికేషన్లు అటు జాబ్ క్యాలెండర్కు కసరత్తు అనేసి ఇక్కడ కొన్ని ముఖ్యమైన హెడ్లైన్స్ అయితే ఉన్నాయన్నమాట మనకు కావాల్సింది కేవలం పోలీసు ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారమే కాబట్టి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆల్ డిపార్ట్మెంట్స్లో మొత్తంగా ఎనభై ఆరు వేల ఖాళీ పోస్టులు ఉన్నట్లు చూపించారు అయితే పోలీస్ డిపార్ట్మెంట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయంటే ఖాళీలు ఇక్కడ ఇచ్చారు చూడండి ఇందులో హోంశాఖలో ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందల ఏడు పోస్టులు ఖాళీలు ఉన్నట్లు ఇక్కడ చూపించడం జరిగింది విద్యాశాఖలో తర్వాత ఇరవై రెండు వేలు ఉన్నట్టు చూపించారు మనకు కావాల్సింది హోంశాఖకు సంబంధించినటువంటి వివరాలే కాబట్టి ఇందులో ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందల ఏడు పోస్టులు అయితే ఖాళీలు ఉన్నట్లు చూపించారు ఫ్రెండ్స్ వీటిలో అత్యధిక శాతంలో దగ్గర దగ్గర ఇరవై వేల పోస్టుల వరకు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలే ఉంటాయన్నమాట అలాగే దాదాపు ఐదు వందలకు పైగానే ఎస్ఐ ఉద్యోగాలు కూడా ఉండనున్నాయి ఫ్రెండ్స్ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు వచ్చేసి ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా ఎస్ఐ ఉద్యోగాలకి ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉద్యోగుల విభజన ప్రక్రియ అనేది జరుగుతోంది ఆ ప్రక్రియ పూర్తయిపోయిన వెంటనే ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ని అయితే విడుదల చేస్తారు వాటిలో మొట్టమొదటి నోటిఫికేషన్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచే వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట నాకు తెలిసి జనవరి ఎండింగ్లో కావచ్చు జనవరి ఎండింగ్ లోపు పోలీస్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ని విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులు కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఏ జిల్లా అభ్యర్థులు ఆ జిల్లాలో ఉన్నటువంటి ఖాళీ పోస్టులకి పోటీ పడేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ మీ సొంత జిల్లాలోనే ఉద్యోగం పొందే ఒక మంచి అవకాశం మీకు దగ్గరలో ఉంది ఆ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగపరచుకోండి మీ యొక్క ప్రిపరేషన్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి ఎవరైతే పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకి ఎస్ఏ ఉద్యోగాలకి ప్రయత్నం చేస్తూ ఉంటారో అభ్యర్థులు ఇప్పటి నుంచే గ్రౌండ్కి వెళ్ళి ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టండి నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ఎగ్జామినేషన్కి సమయం తక్కువగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితేనే ఆ ఆ సందర్భానికి సన్నద్ధమై ఉంటారు కాకపోతే కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి గత నోటిఫికేషన్ ఇచ్చినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కూడా ఒకసారి చూద్దాం మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేసి ఇక్కడ ఇచ్చారు ఇంటర్మీడియట్ విద్యార్హత అయితే చూపించారు ఫ్రెండ్స్ ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు గత నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్నమాట ఇవి రెండు వేల పద్దెనిమిదిలో విడుదల చేసినటువంటి నోటిఫికేషన్ సంబంధించి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే కన్నా టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఉండి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్కే అటెంప్ట్ అయ్యి ఉండి ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా కానీ పర్వాలేదు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఇన్ బోత్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఈ పోస్ట్కి ఎగ్జామినేషన్స్కి అటెండ్ అయ్యి ఉంటే చాల అనమాట టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ఉంటే చాలు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా పర్వాలేదు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు మాత్రమే అనమాట ఈ అవకాశం ఉండేది ఓసీ అభ్యర్థులు ఓబీసీ అభ్యర్థులు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు మాత్రం ఖచ్చితంగా ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి